సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా పరిశ్రమకి గడిచినటువంటి 50-60 ఏళ్ళుగా ఒక సెంటిమెంట్ ఉంది, ఆ సెంటిమెంట్ మాత్రం రివర్స్ అయిపోతుంది. ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ చేయడం అనేది సినిమా పరిశ్రమ యొక్క సెంటిమెంట్. దాంట్లో దైవారాధన ఉండొచ్చు, లేదంటే శుక్రవారం వీకెండ్లో రిలీజ్ అయితే కనుక శుక్రవారం శనివారం ఆదివారం కలెక్షన్లు బాగుంటాయి, అందువల్ల సినిమాకి సంబంధించినటువంటి బడ్జెట్ రికవరీ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటటువంటి భావన కావచ్చు. ఈ సెంటిమెంట్ని తాజాగా చూస్తే కనుక గడిచినటువంటి 2 ఏళ్ళుగా శుక్రవారం సెంటిమెంట్ని పక్కన పెట్టేసేసి సినిమా వాళ్ళు బడ్జెట్ ఎక్కువ ఖర్చు పెట్టడము, దానికి సంబంధించినటువంటి ఆదాయం తెచ్చుకోవడానికి గతంలో అయితే చాలా వేల థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడేవి, 50 రోజులు ఆడేవి, అందువల్ల సుదీర్ఘకాలం సినిమాలు ఆడడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఒక వారం ఆడితే చాలు పెద్ద సినిమా అయినా సరే అనుకుంటున్నటువంటి స్థితిలో శుక్రవారం రిలీజ్ అనేటటువంటి సెంటిమెంట్కి క్రమేపీ గండిపడుతోంది. ఇంకా ఒక రోజు ముందుగానే అంటే పెద్ద సినిమాలు, ముఖ్యంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేటటువంటి భారీ స్టార్ హీరోలు, తర్వాత మీడియం రేంజ్ హీరోల సినిమాలను మాత్రము శుక్రవారం కంటే ముందుగా ఒక రోజు ముందుగానే అంటే గురువారమే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఫ్యాన్స్ ఎలాగో ఉంటారు కనుక వాళ్ళు ఫస్ట్ డే చూడాలనుకుంటారు కనుక గురువారం నాడు చూస్తారు. అడ్వాన్స్ బుకింగ్లు వచ్చేసినాయి, బుక్ మై హౌస్ కావచ్చు, ఇంకా రకరకాల బుక్ మై షో కావచ్చు, ఇంకా రకరకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద బుకింగ్లు వచ్చాయి కనుక కొత్త సినిమా వస్తున్నప్పుడే 4-5 రోజులకు బుక్ చేసుకుంటారు కనుక శుక్రవారం నాడు సైతం అంటే గురువారాన్ని ఎన్కరేజ్ చేసుకుంటూ అభిమానులకి కేటాయించి శుక్ర శని ఆదివారాలు సాధారణ ప్రేక్షకులు వచ్చేలా చూసుకుంటే 4 రోజులు కలెక్షన్లు, సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా అడ్వాన్స్ బుకింగ్లు ఉంటాయి కనుక 4 రోజులు కలెక్షన్లు రావడం ద్వారా సినిమా రికవరీ అవ్వడానికి, ఒకవేళ బాగుంటే తర్వాత ఎలాగో కంటిన్యూ అవుతుంది, బాగోకపోయినా సరే ఒక రోజు ఎక్కువ అంటే దాదాపు ఒక 15 నుంచి 20% కలెక్షన్లు ఎక్కువ పెరుగుతున్నాయనేది తాజాగా వచ్చినటువంటి సినీ పరిశ్రమ ట్రేడ్ వర్గాల అంచనా. అందువల్లనే సినిమాలు ఎక్కువ ఫ్లాప్ అవుతున్నటువంటి నేపథ్యంలో గురువారం నుంచి రిలీజ్ చేసుకుంటే కనుక 4 రోజుల కలెక్షన్లకి గ్యారంటీ ఉంటుంది కనుక ఈ శుక్రవారం సెంటిమెంట్కి స్వస్తి చెబుతూ గురువారం నాడే సినిమాలు రిలీజ్ చేయడం అనేటటువంటి కొత్త ట్రెండ్ గడిచినటువంటి 2 ఏళ్ళుగా సినీ పరిశ్రమలో కనిపిస్తుంది. అయితే ఇది పెద్దగా బయటకు రాకుండా ఏదో సెంటిమెంట్ ముహూర్తం చూపించకుండానే రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల చూసాం మనం కల్కి కావచ్చు, సాహు కావచ్చు, ఇతర మీడియం బడ్జెట్ సినిమాలు కావచ్చు, అన్నీ కూడా గురువారం రావడం అనవైతేగా మారింది. గురువారం ఫ్యాన్స్ డే కానీ శుక్రవారం నుంచి సాధారణ ప్రేక్షకులు ఎలాగా వీకెండ్ కనుక కుటుంబ ప్రేక్షకులు సాధారణ ప్రేక్షకులు వస్తారు కనుక 4 రోజుల కలెక్షన్ టార్గెట్గా చేసుకుంటూ టాలీవుడ్ నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్నటువంటి సమాచారం.